ప్రేమస్వరూపి, కృపా కనికరం కలిగినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు నామమునకే ఘనత మహిమ ప్రభావములు చెల్లునుగాక. ప్రభునందు ప్రేమైన ప్రార్థనా టీవీ ప్రేక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామం శుభాభివందనాలు. దేవుని మహాకృపను బట్టి జీసస్ బైబిల్ అకాడమీ వారు నిర్వహిస్తున్న జీవన్వేషణ బైబిల్ వాక్య ధ్యానములకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రభునందు ప్రియ జనాంగమ, దేవుని బిడలారా, దేవుని మహాకృపను బట్టి, ఆయన ఉచితమైన ప్రేమను బట్టి ఏ ఒక్కరూ నశించటం ఆయనకి ఇష్టం లేక, ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యాన్ని చేరాలని, దేవుని వాక్యంలో ఎదుగుచూ పెరుగుతూ దేవుని ప్రేమను పొందుకొనుచు, దేవుడిచ్చేటువంటి దీవెన ఆశీర్వాదాలను పొందుకొనుచు, ఎటువంటి పరిస్థితిలో ఈ భూప్రపంచం మీద జీవించి ఉండగా దేవునికి దూరము అవ్వకూడదని తన ప్రియకుమారుని భూమి మీదకు పంపించి మనందరి కొరకు తన సిలువ రక్తము ద్వారా మన రక్షించినటువంటి దేవాది దేవుడు ఇస్తున్నటువంటి గొప్ప వాగ్దానం, రండి మారు మనసు పొందండి, ప్రభునందు విశ్వసించి నమ్మి బాప్తిసం పొందండి, మీరు రక్షింపబడుదురు అని. రే దేవుని జనాంగమ్మ, అనిచిన మాట ప్రకారంగా ఈ జీవితం మహా ఉంటే 60, 70 లేదా 80 సంవత్సరాలు మాత్రమే. ఈ 80 సంవత్సరాల జీవితానికి యుగయుగాలు దేవుని సన్నిధిలో జీవించవలసినటువంటి జీవాన్ని మనం కోల్పోతున్నామనే తండ్రి అయిన దేవుడు తన కుమారుని మనకు ముందుగా పంపించాను. మనం అనేక విషయాల్లో అన్నీ తెలుసు అనుకుంటూనే ఏమీ తెలియక తప్పిపోతున్నటువంటి మన జీవితాలను సరిచేసుకోవటానికి దేవుడు అందించినటువంటి మనం అనుసరించవలసినటువంటి విషయాల గురించి ఈ యొక్క ప్రార్థన టీవీ ద్వారా మీకు తెలియచేయటానికే జీవన్వేషణ బైబిల్ వాక్య ధ్యానం మీ ముందుకు వచ్చింది. ఈరోజు దేవుని మహాకృపను బట్టి దైవదాసులు కృష్ణా జిల్లా కోడూరు మండలం కారంకి దిబ్బ అనే గ్రామంలో సేవ చేసిన దైవజనులు దొరుగువానిపాలెం మోస్తవ్యులు దానియలు గారు మన మధ్యలో ఉన్నారు. వారు చక్కగా తప్పిపోయిన కుమారుడు గురించి మనకి విషయాన్ని వివరిస్తారు. తప్పిపోయిన కుమారుడు దేవుడు ఎలా తిరిగి చేర్చుకున్నాడు అనేటువంటి విషయాల్ని మనకు తెలియజేస్తారు. చాలా జాగ్రత్తగా ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యాన్ని విని మన జీవితాలు సరిచేసుకుని దేవుడిచ్చేటువంటి జీవం వైపు పనిద్దాం. అటు ధన్యత దేవుడు మనందరికీ దయచేసి అనుగ్రహించునుగాక. ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యం ఉందాం. దైవదాసులు చెప్పే ప్రతి మాటను మీ హృదయంలో ముద్రించుకోవాల్సిందిగా ప్రేమపూర్వకం మనవి చేస్తూ ఈ దానియేలు గారికి అవకాశాన్ని అందిస్తున్నాం. దేవుడు కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్. ఆదిలో వాక్కుయుండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను, ఆయన యందు జీవము ఉండెను, ఆ జీవము మానవులకు వెలుగాయెను, ఆ వాక్కులో మనము సంగమం, ఆ వెలుగులో మనము సంగమం, ఆ క్రీస్తులో మనము సంగమం. శరణం శరణం శరణం. ఆదిలో వాక్కైన శ్రీక్రీస్త, ఆదిలో వాక్కైన శ్రీక్రీస్త,
జీవ మహిమలో వసించు దేవా, ఆదిలో వాకైన శ్రీక్రీస్త. చీకటి నిండిన బ్రతుకులలో, చీకటి నిండిన బ్రతుకులలో వెలుగై వచ్చిన శ్రీయేసా, వెలుగై వచ్చిన శ్రీయేసా, ఆదిలో వాకైన శ్రీక్రీస్త. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు ప్రత్యేకముగా జీసస్ అకాడమీ జీవన్వేషణ బైబుల్ ధ్యానం వారు నిర్వహించు, పార్థన టీవీ వారు నిర్వహించిన కార్యక్రమంలో దేవుడు తోడై ఉండి మరి ఛానల్ ద్వారా అనేక మందికి సువార్త ప్రకటించడానికి, దేవుని వాక్యము బోధించడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవుని వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మనం వాక్య పరీక్షలోకి వెళ్ళే ముందు అందరూ కూడా ఏకీభావించండి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి నేసాయాన్ని పరిశుద్ధ పాదాలకు వందనాలు, శుద్ధి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభా ప్రత్యేకంగా ప్రభా నువ్వు ఏర్పాటు చేసి దినం మాకు ఇచ్చినందుకు నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అనుకోని రీతిలో ప్రభా నీ అనాది సంకల్పంలో ప్రభా మమ్మల్ని ఏర్పాటు చేసుకుని అయా ప్రభా ఇలా నాయన ప్రభు నీ స్వార్థ ప్రకటించటమని మేము ఊహించలేదు, కానీ అది నీ కృప, నీ దయా, నీ కనికరమును బట్టి ప్రభా మా జీవితాల్లో నెరవేరుస్తున్నారు. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ పక్షంగా ప్రభా నా తండ్రి వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నీ ఆత్మతో అభిషేకించి బలపరిచి ఈ కార్యక్రమం అంతట్లో మీరు తోడి నడిపించి సహాయం చేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ముందుగా చిన్న సాక్ష్యం చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. నన్ను గురించి నేను పరిశీలన చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. మరి మా గ్రామము ఈ పక్కనే ఉన్న జరుగువానిపల్లి గ్రామము కోడూరుకి సమీపంలో ఉంటుంది. అది గ్రామంలో మరి చొన్న చంద్రయ్య గారు, జయమ్మ గారు పెద్ద కుమారుడు నేను. నా పేరు హిందూ ప్రకారంగా జొన్న సుబ్బారావు. అనంతరం క్రీస్తుని వెంబడించినప్పుడు, క్రీస్తులో రక్షించబడినప్పుడు దానియేలని ఆ నామకరణ జరిగింది. ఆ నామకరణ జరిగినప్పటి నుంచి కూడా నేను దేవుళ్ళు నడుస్తూ, దేవుని మార్గంలో నడుస్తూ, అనేక చోట్ల దేవుని స్వార్థ ప్రకటిస్తూ దేవుని పనిలో ఉంటూ ఉండగా దేవుడు బహుబలముగా వాడుకుంటూ ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వదించిన దాన్ని బట్టి కూడా మేము స్వార్థ ప్రకటించడానికి దేవుడు సహాయం చేశాడు. దాన్ని బట్టి దేవుని పరిశీలన చేస్తున్నాం. అలాగే మరి మా గ్రామము జరుగువని పాలెంలో అనేక మంది దేవుని నమ్ముకున్న వారు ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆ జరుగువని పాలెం ఒకే కులానికి చెందినది, రెండో కులం అంటూ లేదు. అంతా కూడా కాపులు ఉండే ప్రదేశము. ఆ సమయాల్లోనే అప్పిగట్ల నాగరత్నమ్మ గారు అనే ఒక వ్యక్తి, మా అమ్మమ్మ గారు యేసుప్రభు అంటే ఏమి ఎవరికి కూడా తెలియని పరిస్థితుల్లో 50 సంవత్సరాల నాడే యేసుప్రభుని ఆ గ్రామానికి పరిచయం చేసింది. ఆ తల్లిగారు పరిచయాన్ని బట్టి ఇప్పుడు అనేక మంది ఆ గ్రామంలో ఒకే కులమైనప్పటికీ కూడా 300కి పైబడి దేవుణ్ణి అంగీకరించిన వారు, నమ్ముకున్న వారు ఉన్నారు. యేసుప్రభు అంటే ఆ గ్రామంలో అందరూ కూడా అంగీకరించేవారిగా ఉన్నారు. యేసుప్రభు అంటే గొప్ప దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వోన్నతమైన దేవుడని ఆ గ్రామం అంతా కూడా అంగీకరించేవారిగా ఉన్నారు. ఆ గ్రామంలో అనేక మందిని దేవుడు రక్షించాడు. ఎందుకంటే ఆనాడు వేసిన ఇత్తనము ఫలించి అభివృద్ధి పొందింది, ఆ క్రీస్తుని ప్రకటన చేసింది. మా అమ్మమ్మ నాగరత్నం గారు మా జరుగువానిపాలెం నుంచి ఇస్నాథపల్లి నడిచెల్లి వాక్యం వినేది ఆదివారం కూడా. ఆ రోజుల్లో నడిచెల్లి పరిస్థితి, ఏమి వాహనాలు లేనప్పటికీ కూడా ఆమె ఏం చేసేదంటే నడిచెల్లి దేవుని వాక్యం విని మరలా వచ్చేసేది అదే రోజు. ఆ దేవుని మాట కోసం, దేవుని వాక్యం కోసం అంత దూరం నడిచెల్లి ఆమె ఇప్పుడు ఆమె వేసిన విత్తనాన్ని బట్టి ఆ గ్రామం అంతా కూడా సమృద్ధిగా దీవించబడింది. వాక్యం చేత అనేకమైన ఆత్మలు రక్షణార్థమై ఆ దేవుడి కార్యాలు అనేక మందిని దేవుడు మార్చి ఆ గ్రామంలో అనేక మందిని శావకులకు కూడా నిలబెట్టాడు. దేవుడు గొప్ప కార్యం ఆ గ్రామ విషయంలో చేశాడు. అదేవిధంగా మరి నాకు ఇచ్చిన ఆ గ్రామంను బట్టి మరి ఆ గ్రామంలో ఉన్న అనేకమైన బంధువులు, స్నేహితులు నాకు ఉన్నారు. అందరూ కూడా మార్చబడాలి, రక్షించబడాలి, నావలే దీవించబడాలి, వాక్యాన్ని ధ్యానించేవారిగా ఉండాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఇంకా అనేక విషయాలు దేవుడు మేలు చేయాలి. మా గ్రామం అంతా కూడా మార్చబడాలి, రక్షించబడాలి, దేవుని సువార్త అందరూ వినేవారిలాగా ఉండాలి, నిజమైన దేవుడు ప్రభువేనని, రక్షకుడేనని వారు తెలుసుకునేవారిలాగా ఉండాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఆ వేసిన ఇత్తనం ఫలించి అభివృద్ధి పొందింది,
అనేక మంది ఒకే కులమైనప్పటికీ కూడా మా గ్రామం అంతా కూడా రెండో కులం అనేది లేదు, అందరూ కూడా కాపులే, ఏ రెండో కులం లేదు. అయినప్పటికీ కూడా దాంట్లో నుంచి కూడా ఆ దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసుకుని అనేక మంది మమ్మల్ని త్యాగం చేశారు, ఎగతాళిగా చేశారు. మీరు యేసుప్రభులో దిగిపోయారా, యేసుప్రభులకు వెళ్ళిపోయారా? ఆయన మన దేవుడు కాదు, మన దేవుడు కాదు, అమెరికా వాళ్ళ దేవుడు, ఆళ్ళ దేవుడు, ఏళ్ళ దేవుడు అని అనేక రకాలుగా మాట్లాడినప్పటికీ కూడా నిజమైన దేవుడు ప్రభువేనని, ఆయనే రక్షకుడని మేము ఎరిగి మా గ్రామంలో అనేక మంది దేవుణ్ణి అంగీకరించిన వారు ఉన్నారు. ఇప్పుడు కనీసం 300-400 మంది దేవుణ్ణి అంగీకరించారంటే ఆనాడు ఒక తల్లి వేసిన విత్తనము ఫలించి అభివృద్ధి పొందింది. అది అభివృద్ధి పొందటమే కాదు, అనేక మందిని రక్షణలోకి నడిపించింది. ఇంకా అనేక మంది ప్రజలు ఉన్నారు. మన గ్రామంలో దాదాపుగా 1500 మంది ఉన్నారు. ఆ 1500 మంది కూడా ఏరే కులం అంటూ కూడా లేదు, ఒకే కులానికి చెందినవారు. వారందరూ కూడా దేవుణ్ణి ఎరిగిన వారు. ప్రభువైన యేసుక్రీస్తు అంటే రాజకుమారుడని, రాజని మేము ప్రకటిస్తున్నాం. ఆయన రాజులకే రాజని ప్రకటిస్తున్నాం. ఆయన ఆ కులమాడు ఈ కులమాడు కాదు, కానీ ఆయన ఒక సర్వశక్తి కలిగిన దేవుడని, ఆయనే సర్వోన్నతమైన దేవుడని మేము ప్రకటన చేస్తున్నాం. ఎందుకంటే ఆయన ఒక కులానికి చెందినవాడు కాదు, ఆయన రాజు, రారాజు, రాజులకే రాజు, ప్రభువులకే ప్రభు, దేవుడికే దేవుడని ఆయన ప్రకటన చేస్తూ ఉన్నాం. ఎందుకంటే నశించిపోతున్న వారిని రక్షించింది ఆయనే. ఆయన ఈ లోకానికి వచ్చి నశించిపోయిన వారిని లేవనెత్తి నశించిపోయే ఆత్మలు రక్షణార్థమే పరలోకానికి చేర్చడానికి ఆయన చనిపోయి లేచి ఉన్నాడు. ఆయన గురించి ప్రకటన చేస్తున్నాం. అదే విధముగా మరి అలా పరిచర్యలు నడుస్తూ ఉండగా మరి ఆ దేవుని కృపను బట్టి పాలయ్య గారు మాకు పరిచయం అవటం, మేము బైబిల్ క్లాసుల్లో కలుసుకోవటం, అనేక విషయాలు మాకు దేవుడు కల్పించినప్పుడు ఇదే విధం మరి ఆ విధంగా కలుసుకున్నప్పుడు దేవుడు మాట ప్రకారంగా మరి టీవీ ఛానల్ ద్వారా మనం మెసేజ్ ఇవ్వాలని పాలయ్య గారు చెప్పినప్పుడు ఖచ్చితంగా ఇద్దామయ్యా. మరి సహాయం కావాలంటే మరి మన ఆర్థిక పరిస్థితులు లేనప్పటికీ కూడా జరిగిన టీవీ కార్యక్రమాల్లో మేము కష్టపడి పనిచేసి దానికోసం ఆ పేమెంట్ కట్టి ఉన్నాం. ఈరోజైతే ప్రత్యేకంగా మరి దీనికి ఒక స్పాన్సర్ నాకు ఇచ్చి ఉన్నారు, మా చెల్లి ఏమీమా, తన యజమాని ప్రభాకర్ గారు. వారు ఈరోజు కార్యక్రమానికి వారు స్పాన్సర్గా నాకు సహాయం చేశారు. అనేక మంది స్పాన్సర్లు దేవుడు దయచేయాలని, దేవుని వాక్య సువార్త రాజ్య వ్యాప్తంగా సమస్తమును కూడా ప్రకటించాలని, అనేక మంది సహాయం చేయాలని మేము ఆశపడుతున్నాం. దేవుని పని జరిగించాలని ఆశపడుతున్నాం. దేవుని పేరట ఇచ్చిన వారికి దేవుడు ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడని మేము ఆశపడి చెబుతూ ఉన్నాం. ఎందుకంటే ఇది మా దీవిన మా ఆశీర్వాదం కోసం కాదు, కానీ మీ దీవిన మీ ఆశీర్వాదం కోసమే దేవుడు సహాయం చేస్తున్నాడు. మీరు ఇచ్చినందుకు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించాలని మనవపూర్వకంగా మేము దేవుణ్ణి వేడుకుంటున్నాం. సాక్ష్యము దేవుడు దీవించునుగాక. మన వాక్య పరిచర్యలోకి వెళ్దాం. దేవుని వాక్యము మానవుడు ఎందుకు దరిద్రత అనుభవిస్తున్నాడు మన విషయాన్ని చూద్దాం. సామెతల గ్రంథము 6:6 నుంచి 11 వరకు మనం కొన్ని మాటలు చదువుకుందాం. స్వామరి శ్యామలు యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకును, వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారం సిద్ధపరచుకునిను, కోతకాలమందు ధాన్యమును కూర్చుకునిను. సోమరి ఎందాక నీవు పండుకుని ఉందువు, ఎప్పుడు నిద్ర లేచిదువు, ఇంకా కొంచెము నిద్రించేదను, కొంచెము కొనికేదను, కొంచెము చేపు చేతులు ముడుచుకుని పొడుండుదనని నీవంచుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దరిద్రము నీ వద్దకు వచ్చాను. చాలు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుల మహోన్నతుడా, నీ వందనాలు చెల్లిస్తున్నావు. నీ పక్షంగా నిలబడుతుండగా నీ ఆత్మతో అభిషేకించండి, నీ సిలువు చాటును మరుగుపరచు, నా నోటిని ఎవరగా చుట్టండి. ప్రభా, జ్ఞానం లేని విద్య లేని పామరుడు ప్రభా, మీరే జ్ఞానమిచ్చి తెలివినిచ్చి వివేకమిచ్చి ప్రభా మాట్లాడే సహాయం చేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ సామెతల గ్రంథంలో సొలొమోను రచించిన గ్రంథంలో సొలొమోను చెబుతున్న మాట ఏమిటంటే, స్వామరి శ్యామలు యొద్దకు వెళ్ళము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకుందము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, జ్ఞానము కలిగిన ఆ సామెతల గ్రంథంలో సొలొమోను రచించిన గ్రంథంలో దేవుని వాక్యం చెబుతున్న మాట ఏంటంటే, స్వామరి శ్యామలు యొద్దకు వెళ్ళము, వాటి నడతలు కనిపెట్టుకుని జ్ఞానము తెచ్చుకుందము. హల్లెలూయా. ఏటి నడతను కనిపెట్టమంటుందంటే, శ్యామల వద్దకు వెళ్ళి వాటి నడతను చూడు, వాటి నడకను చూడు, వాటి నడకను చూసి నువ్వు ఏం చేస్తావంటే జ్ఞానము తెచ్చుకోమని చెబుతుంది. వాటికి న్యాయాధిపతి లేకున్నాను, ప్రై విచారణకర్త లేకున్నాను, అధిపతి లేకున్నాను. హల్లెలూయా. వాటికి న్యాయాధిపతి లేడు, అధిపతి లేడు, పై విచారణకర్త లేడు, విచారించేవాడు లేడు, ఒక నాయకుడు లేడు, ఒక అధికారి లేడు, ఒక రాజు లేడు. వాటికి ఆ సామాన్యమైన జీవులు శ్యామలనగా
కానీ వాటిని నడతను చూసి మనుషులతో చెబుతున్న మాట జ్ఞానం కలిగిన మాట చెబుతున్నాడు. వాటిని నడతను చూసి జ్ఞానం తెచ్చుకోమని చెబుతుంది దేవుని వాక్యం. హల్లెలూయా. అవి ఏం చేస్తున్నాయంటే వేసవి కాలమందు ఆహారము చిత్తపరచుకునేను, కోత కాలమందు ధాన్యము సమకూర్చుకునేను. హల్లెలూయా. వేసవి కాలమందు అవి ఏం చేస్తున్నాయి? ఆహారం చిత్తపరచుకుంటున్నాయి, కోత కాలమందు ధాన్యము సమకూర్చుకుంటున్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. వేసవి కాలం వస్తే దేవుని సేమలు ఎరిగి ఉన్నాయి, పంట మనకి దొరికింది, ఆహారం దొరికిందని వాటికి తెలివి కలిగి ఉన్నాయి. అందుకే దేవుడు వాక్యం చెబుతున్న మాట ఏమిటంటే సేమల గద్దెకెళ్ళి నువ్వు నేర్చుకో, ఓ సోమరి సేమల గద్దెకెళ్ళి నేర్చుకోమని దేవుని వాక్యం చెబుతుంది. ఆ వేసవి కాలం ముందు ఆహారం సంపాదించుకుంటున్నాయి, కోతకాలము ధాన్యం సమకూర్చుకుంటున్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. మనుషుడి గురించి వాక్యం చెబుతున్న మాట ఏమిటంటే సోమరి నీవు ఎందాక నీవు పడుకుందువు, ఎప్పుడు నిద్ర మేలుకుందువు. హల్లెలూయా. మానవుడు దరిద్ర ఎందుకు వస్తుందనేది ఇక్కడ వాక్యం మనకు తెలియపరుస్తుంది. సోమరి ఎందాక నీవు పడుకున్నదువు, ఎప్పుడు నిద్ర మేలుకుందువు. ఇంకా కొంచెము నిద్రించదను, కొంచెము కొనికెదను, కొంచెము చేపు చేతులు ముడుచుకుని పడుకుందునని నీవు అనుకుంచుందువు. హల్లెలూయా. ఏమనుకుంటున్నాడంట మనుషుడు? ఇంకా కొంచెము నిద్రించదను, కొంచెము కొనికెదను, కొంచెము చేపు చేతులు ముడుచుకుని పరుండదునని నీవు అనుకుందు. హల్లెలూయా. సోమరతనం ఎందుకు వస్తుంది? క్షేముల దగ్గరికి వెళ్ళి ఎందుకు నేర్చుకోమంటున్నాడు దేవుడు? వాటికి న్యాయాధిపతి లేకపోయినా, ప్రవిశాధకర్త లేకపోయినా, వాటికి అధికారి లేకపోయినా, అవి వేసవకాలం ముందు ఆహారం సంపాదించుకుంటున్నాయి, ఆ ధాన్యం సమకూర్చుకుంటున్నాయి, కోత కాలం ముందు ఇవన్నీ కూడా మీరు దాన్ని కనిపెట్టి చూడండి. ఓ సోమరులారా, మీరు ఎందుకు దరిద్రత అనుభవిస్తున్నారంటే ఇంకా కొంచెం నిద్రించడము, ఇంకా కొంచెం కునికిదనని మీరు ఆలోచించుకుంటున్నారు కనుక దరిద్రాన్ని అనుభవిస్తున్నారని దేవుని వాక్యము చెబుతుంది. జ్ఞానం కలిగిన సొలొమోను చెబుతున్న ఈ రచన గ్రంథంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్న మాట ఏమిటంటే కొంచెము నిద్రించదను, కొంచెము కునికిదను, కొంచెము చేపు చేతులు ముడుచుకుని పడుకుంది నిన్ను అనుకుంటున్నావు, అందుచేత దోపిడిగా అడుగొచ్చినట్లు దరిద్రముని అర్థకి వచ్చాను. హల్లెలూయా. మానవుడికి మనిషి దరిద్రం ఎందుకు వస్తుందంటే ఇంకా కొంచెం నిద్రించేదను, కొంచెం సేపు కునికించేదను, ఇంకా తెల్లవారలేదులే, ఇంకా చేతులు ముడుచుకుని పడుకుందాములే, లెగుద్దాములే అనుకుంటున్నాడు మానవుడు. అప్పుడేమవుతుందంటే దోపిడిగాడు వచ్చినట్లు అతడు దరిద్రం ఎక్కడికి వస్తుందంట? తన ఇంటికి వస్తుంది. అప్పుడు దరిద్రుడు అయిపోతాడు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్టు దరిద్రము నీ వద్దకు వచ్చాను. హల్లెలూయా. మనిషి దరిద్రం ఎందుకు అనుభవిస్తున్నాడంటే ఇంకా పడుకుందాములే, ఇంకా తెల్లవారలేదులే, లెగుద్దాములే, వెళ్దాములే అనుకుంటున్నాడు. కానీ వీరు వెళ్దామనుకున్నప్పటికీ ఏకునే లేచిన వారు ఏం చేస్తున్నారంటే లేచి వెళ్ళిపోతున్నారు, వారు పని చేస్తున్నారు, వచ్చేస్తున్నారు. కానీ ఇక్కడే వీడు ఇక్కడే పడుకుంటున్నాడు, కానీ తీర్చబడలేకపోతున్నాడు, ఆశీర్వదించబడలేకపోతున్నాడంటే సోమరితనం. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే సోమరితో చెప్తున్న మాట సోమరి శిమల అద్దెకెళ్ళి నేర్చుకో అని దేవుని వాక్యం చెబుతూ జ్ఞానం కలిగిన వాక్యము సామెతల గ్రంథంలో సొలొమోను జ్ఞానం కలిగిన వాక్యాన్ని రాశాడు. ఆ జ్ఞానం కలిగిన వాక్యంతో చెబుతున్న మాట ఏమిటంటే సేవల గద్దెకెళ్ళి నేర్చుకోండి. మీరు ఎందుకు దరిద్రత అనుభవిస్తున్నారు, ఎందుకు దరిద్రతలో మీరు పడుతున్నారంటే మీరు ఇంకా కొంచెం సేపు పడుకుందాములే, వెళ్దాములే పనికి, చేద్దాములే పని, ఇంకా సమయం ఉండలే, ఇంకా మనకి సమయం అయిపోలేదులే అనుకున్నప్పుడు ఏమొస్తుందంటే దరిద్రము దోపిడిగాడు వచ్చినట్లు వస్తుందంట. హల్లెలూయా. దరిద్రము దోపిడిగాడు వచ్చినట్లు వస్తుంది. ఆ దరిద్రములు పడవేస్తుంది మనుషులు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్టు దరిద్రము నీ వద్దకు వచ్చాను, ఆయుధధారుడు వచ్చినట్టు లేమి నీ వద్దకు వచ్చాను. హల్లెలూయా. అన్ని లోట్లు లేమి, ఏమీ లేని పరిస్థితి ఎందుకు వస్తుంది? ఇవన్నీ కూడా జ్ఞానము కలిగి దేవుని దగ్గర వెదకలేక, జ్ఞానం కలిగి దేవుణ్ణి అడగలేక, ఏ కూలి లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయలేక, ఏ కూని లేచి దేవుణ్ణి అడగలేక. హల్లెలూయా. దరిద్రం అనుభవిస్తున్నారు ప్రపంచంలో మానవులు, అనేక మంది ప్రజలు దరిద్రం అనుభవిస్తున్నారు. అందుకే జ్ఞానం కలిగిన మనుషులు భూమి మీద ఉండవచ్చు, గొప్ప గొప్ప వారు ఉండవచ్చు, కానీ దేవుని వాక్యం చెబుతున్న మాట ఏమిటంటే ఓ సోమరి సేమల అర్థకెళ్ళి నేర్చుకో. హల్లెలూయా. సేమలంటే అల్ప జీవులు, చాలా బలహీనమైన జీవులు. కానీ వాటి నడత ఎలా ఉంటాయంటే అవి నడుస్తున్నప్పుడు ఒక లైన్ ప్రకారంగా వెళితే ఒకదానికి ఒకటి సహాయం చేసుకుంటూ ఒక లైన్ ప్రకారంగా అవి నడుస్తూ ఉంటాయి. అవి వేసవి కాలం ముందు ఆహారం సంపాదించుకుంటే, కోతకాలం ధాన్యం సమర్పించుకుని ఏం చేస్తుంటే భూమిలో దాచుకుంటాయి. భూమిలో దాచుకుని వర్షం పడినప్పుడు అవి ఉండలుగా చేసుకుని బయటికి తీసుకొచ్చి అవి వర్షాకాలం ఏం చేస్తాయంటే ఆహారం తెచ్చుకుని బయటికి వెళ్తూ ఉంటాయి. హల్లెలూయా. జ్ఞానం కలిగిన మనం ఏం చేస్తామంటే వ్యవసాయం చేస్తాం, వ్యవసాయ భూములు చేస్తాం, కానీ పంటంతా అమ్మేస్తాం. హల్లెలూయా.
వాటికన్నా గొప్పవారు మనం, జ్ఞానం కలిగిన వారు, తెలియగలిగిన వారు. కానీ మనం వ్యవసాయం చేస్తాం, వ్యవసాయ భూములు పంట పండిస్తాం, కానీ ఏం చేస్తామంటే మనకున్న సమస్యను బట్టి ఆ ధాన్యం అంతా అమ్మేస్తాం. తర్వాత ఏం చేస్తామంటే మనకి చాలా ఇబ్బందికరము, ఇంట్లో జరగని పరిస్థితులు కూడా ఉండి అప్పుడు ఏం చేస్తామంటే ఆ రైస్ అనేది కొనుక్కోవాలి పరిస్థితి కలుగుతూ ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాం, మనం పండించిన పంటనైతే అమ్మేస్తాం కానీ మనం దాచుకునే పరిస్థితి లేదు. కానీ ఇక్కడ అల్ప జీవులైన సీమలు ఏం చేస్తున్నాయి అంటే దాచుకుంటున్నాయి. రాబోయే కాలానికి వర్షాకాలం వస్తే మనకు ఆహారం దొరకదు. ఏం చేయాలంటే మనం దాచుకోవాలని ఆలోచన కలిగి ఏం చేస్తున్నాయంటే, వాటికి ఎవరు లేరు, న్యాయాధిపతి లేడు, అధికారులు లేరు, రాజు లేరు, ఎవరిని కూడా పరిపాలించేవారు లేరు. అయినప్పటికీ కూడా ఎవరో చెప్పేవారు లేకపోయినా వాటి నడతలు చాలా జాగ్రత్తగా ఉన్నాయి, చాలా జాగ్రత్తగా నడుచుకుని వర్షాకాలం వస్తే మన ఆహారం దొరకదు అని ఏం చేస్తున్నాడు, యాసకాలం సంపాదించుకుని దాచుకుంటుంది అన్నమాట. హల్లెలూయ. ఆ శీమలు చాలా చక్కగా ఆహారం సంపాదించుకుంటాయి. మానవుడు దరిద్రతలో పడిపోతున్నాడంటే మానవుడు దేవుని దగ్గర ప్రార్థించే అవకాశం లేకుండా కొన్ని అనేక మంది ఏకుని లేచి దేవుణ్ణి అడగలేని పరిస్థితుల్లో ఉన్నాయి. హల్లెలూయ. ఇది ఎందుకు జరుగుతుందంటే దేవుని వాక్యం చూద్దాం. సామెతల గ్రంథము 10:4 అక్కడ వాక్యం మాట్లాడుతూ ఒక మాట, హల్లెలూయ, బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును, శ్రద్ధగలవాడు ఐశ్వర్యుడగును. హల్లెలూయ. బద్ధకముగా పనిచేసేవాడు ఏమవుతాడంట, దరిద్రుడవుతాడని వాక్యం చెబుతుంది. శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. శ్రద్ధ గలవాడు ఎప్పుడు లేస్తాడు, శ్రద్ధ గలవాడు ఏ కూరే లేస్తాడు చీకటిలో లేస్తాడు. అయ్యా లేకపోతే మనం దరిద్రం అనుభవించాల్సి వస్తుంది, మనం దరిద్రంతో పడిపోతాము. మనము దేవుని వాక్యాన్ని బట్టి నడవకపోతే మనం దీవించబడము, ఆశీర్వదించి మన సహాయం రాదని ఏం చేస్తాడంటే ఆ శ్రద్ధ కలిగిన వాడు ఏ కూని లేచి కనిపెడతాడు. ఈ శ్రద్ధ లేని వాడు ఏం చేస్తాడు, బద్ధంగా పనిచేసాడంటే ఆ ఇంకా కొంచెం సేపు పడుకుందాంలే, తర్వాత లేపుదాంలే, తర్వాత పని చేద్దాంలే అనేప్పటికీ ఏమవుతుందంటే దరిద్రము దోపిడిగాడు వచ్చినట్లు తన నెత్తి మీదకి తన ఇంట్లోకి వచ్చేస్తుంది. దరిద్రం అనుభవించాల్సి వస్తుంది. హల్లెలూయ. అది బద్ధకంగా పనిచేస్తే ఇలా జరుగుతుందని దేవుని వాక్యం సామెతల గ్రంథంలో దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నది. హల్లెలూయ. దేవుని వాక్యంలో నుంచి 24:30 నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. సోమరి వాణి చేదు నేను దాటి రాగా, తెలివి లేని ద్రాక్ష తోట నేను దాటి రాగా, ఇదిగో దాని అంతటా ముళ్ళ పొదలు బలిసి. హల్లెలూయ. హల్లెలూయ. ఏం జరుగుతుంది ఇక్కడ, వాక్యం చెబుతున్న మాట ఏంటి, సోమరి వాణి చేరు నేను దాటి రాగా, తెలివి లేని వాణి ద్రాక్ష తోట నేను దాటి రాగా, ఇదిగో దాని అంతటా ముళ్ళ తుప్పలు బలిసి ఉండి. ఎవరు దాటిపోతున్నారు ఇప్పుడు, సోమరితనముగా ఉంటే బద్ధకముగా ఉంటే దాటిపోయేది ఎవరు, దేవుడు దాటిపోతూ ఉన్నాడు. దేవుడు చెబుతున్న మాట, నేను దాటిపోతున్నాను, సోమరి వాణి శైలి నేను దాటిపోతున్నాను, సోమరి వాణి ద్రాక్ష తోట నేను దాటిపోతున్నాను. నేను దాటిపోయినప్పుడు ఏం మొలుతు అంటే ముళ్ళ తుప్పలు ఎక్కడ మొలుతు, తన హృదయంలో మొలుతు. దేవుడు వాక్యం చూస్తున్న మాట ఏంటంటే మానవుడు హృదయం గురించి చెబుతున్నాడు, మానవ హృదయ ఆలోచన గురించి చెబుతూ ఉన్నాడు. హల్లెలూయ. నువ్వు సోమరితనముగా ఉంటే నీ శైలు దీవించబడదు, నీ కుటుంబం దీవించబడదు. సోమరితనము పోవాలని దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నది. హల్లెలూయ. నువ్వు సోమరిగా ఉంటే ఏమవుతుందంటే నీ చేలు ముళ్ళ తుప్పలు బలిసిపోతాయి. నువ్వు ఏ కూరే లెగవకపోతే ఇంకా సమయం ఉందలే, ఇంకా కొడుకుందావులే, ఇంకా నిద్రించుదావులే, ఇంకా కురుకుదావులంటే దరిద్రం వచ్చేసి నువ్వు దరిద్రంలో పడిపోతున్నావని దేవుని వాక్యం మనతో చెబుతూ ఉన్నది. హల్లెలూయ. ఇంకా కొంచెము నిద్రించేదాటు పడుటకై ఇంకా కొంచెము చేతులు ముడుచుకునుట వీటి వలన నీకు దరిద్రత ఆయుత్తు వచ్చినట్టు ఏమి నీకు వచ్చును. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం 33 వచ్చిన ఏం చెబుతుందంటే ఇంకా కొంచెము నిద్రించగా కొంచెము కునికేదను పరిగెత్తుటక ఇంకా కొంచెము నీ చేతులు ముడుచుకునుట వీటి వలన నీకు దరిద్రత పరిగెత్తుకుని వచ్చిను, ఆయుర్దారుడు వచ్చినట్లు లేమి నీ వద్దకు వచ్చాను. హల్లెలూయా. ఎందుకు దరిద్రత వస్తుంది, ఎందుకు దీవించబడలేకపోతున్నావు, ఎందుకు ఆశీర్వదించబడలేకపోతున్నావు అంటే దరిద్రము పరిగెత్తుకుని ఎందుకు వస్తుందంటే ఇంకా కొంచెము నిద్రించదాం, ఇంకా కొంచెము కూనుకుపాటు పడదాం, ఏకుని లేకపోతే ఇది జరిగే విషయాలు ఇవన్నీ కూడా. హల్లెలూయ. ఒక వ్యక్తిని మనం చూద్దాం, ఏకుని లేచిన వ్యక్తి ఉన్నారు బైబిల్లో కూడా. హల్లెలూయ. అదే సామెతల గ్రంథము 33 దేవుని వాక్యంలో నుంచి 15 వచ్చిన మనం చూద్దాం. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచెను, తన పనికత్తెలకు బత్తిమిచ్చును. హల్లెలూయా.
హల్లెలూయా. ఈమె ఎప్పుడు లేచిందంట, ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము చెత్తపరిచెను, తన పనికత్తులకు భత్యము ఏర్పరిచెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈమె ఎక్కువనే లేచింది కుటుంబం కోసం భోజనం చెత్తపాటు చేయడానికి, తన పనివారికి సహాయం చేయడానికి, పనివారికి భత్యమివ్వడానికి. హల్లెలూయా. దేవుని కృపను బట్టి ఏం చేస్తుంది, ఏకునే లేచింది కనుక ఆశీర్వదించబడుతుంది, దీవించబడుతుంది. ఏకుని లేకపోతే దరిద్రం వస్తుంది, ఆ దోపిడిగాడు వస్తాడని వాక్యం మనకి తెలియపడుతుంది. ఆమె పొలమును చూసి దాన్ని తీసుకునేను, తాను కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్షా తోట ఒకటి నాటించెను, ఆమె నడికట్టు చేతను నడుము బలపరుచుకుని చేతులతో బలముగా పనిచేయను. హల్లెలూయా. ఆమె ఏం చేసిందంట, ఒక ద్రవ్యాన్ని కూడబెట్టుకున్నది, ఆ కష్టమంతా కూడా ఏం చేసింది, కూడబెట్టుకుంది. ఒక ద్రాక్ష తోటను చూసింది, ఆ పొలాన్ని కొనుక్కున్నది, ఆ పొలాన్ని కొని ఏం చేసింది, కూడబెట్టిన ద్రవ్యంతో ఆ ద్రాక్ష తోట నాటించి ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకుని చేతులతో బలముగా పనిచేసాను. ఈమె ఎప్పుడు లేచింది, ఏ కూరే లేచింది, చీకటి ఉండగానే లేచింది, నడుము బలపరుచుకుంది, నడుము బిగించుకుంది, నడుము కట్టుకుంది తన కుటుంబం కోసం, నడుము బిగించుకుని నడుము కట్టుకుని తన కుటుంబం దీవించబడాలి, తన కుటుంబం ఆశీర్వదించబడాలని ఏకునే లేచింది, తన కుటుంబం కోసం భోజనం చెత్తపాటు చేస్తుంది. దేవుడు కృపను బట్టి ఆమె లేచిన విధానాన్ని బట్టి, ఆమె దేవుని సన్నిధిలో వెతుకుతున్న దాన్ని బట్టి ఆ కుటుంబం అంతా కూడా ఏమైందంటే దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె ఏం చేసిందంటే ఏకునే చీకటి ఉండగానే లేచింది, కానీ ఆ చీకటి ఉండగా లేచినప్పుడు ఏమవుతుందంటే వచ్చిన వాళ్ళని చూస్తే కూడా ఆమె చాలా దీవించబడిన దానిగా, ఆశీర్వదించబడినలాగా ఉంటుంది. అంతేకాకుండా తన పెనిమిటి దేశపు గౌని వద్ద కూర్చుండబెట్టే దానిలాగా, తన భర్త కూడా గౌరవం తెచ్చేదానిలాగా ఉన్నది, తన బిడ్డలు కూడా ధనిరాలంటున్నారు, అనేక మందికి సహాయం చేసేదిగా ఉంది. హల్లెలూయా. ఇవి ఎప్పుడు లేపుతుందంటే ఏకునే చీకటితోనే లేచి దేవుని కార్యము వారి పక్షముగా దేవుడు జరిగిస్తాడని ఆశపడుతుంది. హల్లెలూయా. ఆ గొప్ప దేవుడిని అంగీకరించడానికి ఏకుని లేచి, మన బైబిల్ గ్రంథంలో చూస్తాం దావీదు కూడా ఏకుని లేచిన 108వ కీర్తన, ఆయన ఏకుని లేచి దేవుణ్ణి ధ్యానం చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. దేవాన హృదయం నిబ్రముగా ఉంది, నేను పాడుతూ స్థితిగానం చేసిన, ఆత్మ పాడుతూ స్థితిగానం చేసిన, స్వరమండలమ సితారా మేలుకు నేను ఏకుని లేచిన, జనుల మధ్య నిన్ను కీర్తించేదను అని చెప్తాడు దేవుని వాక్యం. హల్లెలూయా. జనుల మధ్య కీర్తించాలి, జనుల మధ్య దేవుని నామాన్ని మహిమపరచాలి. మన సోమరితనముగా కొడుకుంటే ఇంకా కొంచెం చేపు నిద్రించుదాం, ఇంకా చేతులు ముడుచుకుని పడుకుందాం, ఇంకా సమయం ఉందని అనుకుంటే ఏమవుతుందంటే దోపిడిగాడు వచ్చినట్లు దరిద్రముని వద్దకి వస్తుంది. హల్లెలూయా. సోమరి శ్యాముని వద్దకు వెళ్ళి నేర్చుకో, వాటికి ఎవరు లేరు, న్యాయాధిపతి లేడు, పరి విచారణకర్త లేడు, వారికి రాజు లేడు, అధిపతి లేడు. అవి అల్ప జీవులైనప్పటికీ కూడా చక్కగా క్రమంగా నడుస్తూ ఏం చేస్తుంది అంటే యాసవి కాలం ముందు ఆహారం సంపాదించుకుని, కోతకాలం ముందు ధాన్యం సమకూర్చుకుని, వర్షాకాలానికి ఏం చేస్తున్నాయంటే ఆహారాన్ని దాచిపెట్టుకోవడం. హల్లెలూయా. మనం కూడా ఏం చేయాలంటే దేవుని కోసం, దేవుని వాక్యం కోసం, దేవుని మాట కోసం ఏకుని లేచి ప్రార్థన చేసేవారిగా ఉండాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడి వాక్యం చెప్పిన మాట ప్రకారంగా మనము కూడా దరిద్రతను పోగొట్టుకోవాలంటే మనము బద్ధకముగా పనిచేసేవారుగా ఉండకూడదు. బద్ధకంగా పనిచేసేవాడు ఏం చేస్తాడు, దరిద్రుడు అవుతాడు, శ్రద్ధగా పనిచేసేవాడు ఘనత పొంది ఐశ్వర్యవంతుడు అవుతాడని వాక్యం చెప్తుంది. మనకు ఐశ్వర్యము రావాలంటే, ఐశ్వర్యం మనం పొందాలంటే మనలో ఉన్న బద్ధకాన్ని తీసివేసుకుని ఏకుని లేచి దేవుని ఎదిగేవారిగా ఉండాలి, దేవుని కోసం కష్టపడేవారిగా ఉండాలి, దేవుని కోసం పనిచేసేవారిగా ఉండాలని దేవుడి మాటలు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించుగాక చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల మా దేవ, దయగల మా తండ్రి, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, నీ వందనాలు, శుద్ధులు, స్తోత్రాలు చెల్లిస్తున్నావు. నీ కృపలో, నీ దయలో, నీ సంకల్పం చెప్పున ఈరోజు ఏర్పాటు చేసిన ప్రభా ఈ ప్రార్థన, అయా నా తండ్రి నాయన ప్రభా ఈ అయా నీ వందనాలు చెల్లిస్తున్న ప్రార్థన టీవీ కార్యక్రమాన్ని బట్టి నీ వందనాలు చెల్లిస్తున్నావు. ఇన్న వాక్యాన్ని బట్టి ప్రజలందరూ కూడా ప్రభా వారి దరిద్రతను బాగొట్టుకుని ప్రభా ఏకునే లేచి నేను ఎదికే కురుకునే దయచేయండి ప్రభా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు. సోమరిశ్యముల అర్థం నేర్చుకోమని వాక్యం చెబుతుంది ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తున్నావు. సోమరితనం బాగొట్టుకుని ప్రభా అయా బద్ధకము లేకుండా పనిచేసే కృప ప్రతి ఒక్కరికి దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థించి అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ ప్రత్యేకమైన వందనాలు.